అందరూ వెల్కమ్ బిగ్ బిగ్ రివ్యూ నేను అక్కడి నుంచి రెడీగా ఉన్నాడు నిన్న జరిగిన ఎపిసోడ్ కి సంబంధించిన హైలైట్స్ మీతో డిస్కస్ చేయడానికి రెవ్యూ అందించడానికి దానికంటే ముందు ఆ ఇవాళ గణేష్ ను స్టార్ట్ చేయగానే అరే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందిరా మేబీ ఒక ఇరవై ఇరవై ఒక్క మంది హ్యాపీగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ హౌస్ చూడ్డానికి పిక్నిక్ వచ్చారా ఏంటి సెలబ్రిటీలు అందరూ కలిసి ఏడా ఇద్దరు ముగ్గురే ఆడతారా ఆట ఎప్పుడైనా సరే మిగిలిన వాళ్ళందరూ వచ్చామా టైంకి తిన్నావా పడుకున్నావా హ్యాపీ టాస్క్ ఆడరు మొహాలు కనిపెట్టు అంటే పిక్నిక్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అది బిగ్ బాస్ హౌస్ కాదు పిక్నిక్ టూర్ బాగుంది 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 చిన్నప్పుడు మనల్ని కూడా అలాగే పిక్నిక్ కి తీసుకెళ్లే వాళ్ళని గుర్తుందా మా స్కూల్లో అయితే ఒక రోజు గాంధీ హిల్ కి రాజీవ్ గాంధీ పార్క్ కి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కి తర్వాత ఉయ్యూరు షుగర్ కేన్ ఫ్యాక్టరీకి ఇదంతా తిప్పేసేసి సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు రెండు మూడు రోజులు ట్రిప్ వేసేవాళ్ళు బాపట్ల చీరాల దాకా దాకెళ్తే ఇప్పుడు హ్యాపీగా బిగ్ బాస్ మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ సూపర్ ఛాన్స్ ఇచ్చేశాడు హాయిగా అందరూ ఎంజాయ్ చేసుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ లో కాకపోతే అక్కడక్కడ అక్కడక్కడ కొంత కొంతమంది లైక్ గీతూ రేవంత్ ఆదిరెడ్డి ఇనయ శ్రీహాన్ బో నిన్నైతే శ్రీహాను ఇనయ ఇద్దరు వాడే రోయ్ రాజశేఖరు అబో మధ్య మధ్యలో కొంతమంది ఆడుతున్నారు బట్ మిగిలిన వాళ్ళైతే మాత్రం చీనాది కాది ఆట నేను ఆడక్కర్లేదు అన్న స్టైల్లో కనిపిస్తోంది సర్లే నేను ఎక్కువ మాట్లాడి దీని గురించి డైవర్ట్ చేయను కానీ చెప్పు గణేష్ ఎవరి గురించి చెప్పబోతున్నావు ఇవాళ అక్కడ జరిగిన టాస్క్ లో ఆ నైట్ మనకి చూసినట్ శ్రీహాన్ అండ్ అర్జున్ కళ్యాణ్ అట్ ద సేమ్ టైం కీర్తి యాక్చువల్గా రాయలు వచ్చేసి శ్రీహాన్ దగ్గర బొమ్మ తీసుకెళ్తానికి ప్లాన్ రెడీగా ఉంది ఈ విషయం అర్జున్కు కీర్తి రా కీర్తికి ఇద్దరు తెలుసు కానీ కూడా వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు ఈరోజు చూస్తూ ఉండు అర్జున్ కళ్యాణ్ శ్రీహాన్ దగ్గర రాయలు వచ్చి బొమ్మ తీసుకెళ్ళిపోతుందని కానీ అర్జున్ కళ్యాణ్ పక్క బెడ్లో ఉన్న శ్రీహాన్ని కొంచెం ఎలర్ట్ చేసి ఉంటే బాగుండేది కానీ మనోడు ఎలెక్ట్ చేయకుండా నాకు సంబంధం లేదు మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి కళ్ళు మూసుకుని పట్టి పట్టినట్టు ఉన్నాడు దాంతో గీతరాజు వచ్చింది శ్రీహాన్ దగ్గర బొమ్మ తీసుకుని వెళ్ళిపోయింది నైట్ అంటే ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ టైంలో అర్జున్ కళ్యాణ్ బొమ్మని సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకోవటం లేదు జస్ట్ మైక్ మైక్కున్న ఆ ట్రెడ్ ఏదైతే ఉందో ఆ ట్రెడ్కి మాత్రమే ఆ బొమ్మను పెట్టుకుని పడుకున్నాడు దాని తర్వాత మన శ్రీహాన్ వచ్చి కామ్గా నీట్గా దాన్ని తీసుకెళ్ళి అండ్ ఫౌండ్ ఏరియాలో పెట్టారు మార్నింగ్ లేసేసరికి ఇదంతా అన్ఫెయిర్ నేను చాలా జాగ్రత్తగా పట్టుకునే పడుకున్నాను అయినా దగ్గర నుంచి తీసేసుకున్నారని చెప్పేసి అర్జున్ కళ్యాణ్ శ్రీహాన్తో అంటూ ఉంటాడు అంటే మార్నింగ్ వరకు తెలియదు మార్నింగ్ తెలిసిన తర్వాత ఇది ఎంతవరకు న్యాయం నేను ఇంత ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత అని చెప్పి అర్జున్ కళ్యాణ్ శ్రీహాన్తో అన్న తర్వాత కూడా ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేక నైటు శ్రీహాన్ నీ ఫ్రెండే కదా పక్కనే ఉన్నాడుగా బెడ్మేటే కదా అరే గీటు రాయలు వచ్చి నీ బొమ్మ తీసుకెళ్ళిపోతుంద్రా అని ఒక ఉంటే నైట్ టైం నీ బొమ్మ కూడా తీసుకుండేవాడే కాదుగా కానీ ఇక్కడ ఇద్దరికి ఇద్దరే తోడు దొంగల లాగా అనిపించారు నాకు ఇద్దరికి ఎవరు ఆర్ సేఫ్ గేము ఎవరికి స్ట్రాటజీ వాళ్ళ ఆడినట్టు అనిపించినాక నిన్న స్టార్టింగ్ స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడే నాకు ఇది కనిపించింది అండ్ అక్క దాని తర్వాత జరిగినంత నువ్వు చెప్తేనే చాలా బాగుంటుంది అక్క చెత్తా ఎందుకు చెప్పను అందుకనే ఉన్నా కదా నేను ఇక్కడ ఐ టోటలీ అగ్రీ టు అంతవరకు మనం అప్రిషియేట్ చేయాలి ఇంకా ఒకళ్ళ కోసం ఒకళ్ళు పడి టాస్క్లు ఆడకుండా గేమ్లు ఆడకుండా ఉంటే అప్పుడు మనమే తిట్టుకుంటాం వాళ్ళని సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరెవరికి చెప్పలేదు హింట్ ఇవ్వలేదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ కళ్యాణ్ శ్రీహాన్ని హింట్ చేయలేదు అండ్ ఆల్సో శ్రీహాను అర్జున్ కళ్యాణ్ బొమ్మ మన ఫ్రెండ్దే కదా అని చెప్పి తీయకుండాను లేడు సో అక్కడి వరకు అది సూపర్ ఇద్దరు అఫ్ కోర్స్ మంచి చెడు చెప్పుకొని ఉంటే కూడా బాగుండేది అది వేరే విషయం కానీ టాస్క్ ఆడడం వరకు బాగా ఆడాడు శ్రీహాన్ కానీ నాకు శ్రీహాన్ ఒక పాయింట్ దగ్గర నచ్చ గీత ఎప్పుడైతే వచ్చి శ్రీహాన్ బొమ్మ స్టీల్ చేసిందో అప్పుడు శ్రీహాన్ ఒక మాట అన్నాడు చూడు ఏంటంటే అమ్మయ్య ఇంక వాళ్ళు రాత్రంతా నేను ప్రశాంతంగా పడుకోవచ్చు అని నిన్న శ్రీహాన్ గేమ్ చాలా బాగా ఆడాడు శ్రీహా శ్రీహాన్ పర్ఫార్మెన్స్ సూపరు శ్రీహాన్ వాల్యూస్ సూపర్ అన్నీ బాగా చెప్పుకున్నాం కదా కానీ ఈ యొక్క ఒక్క పాయింట్ మాత్రం ఆ మాట అనకుండా ఉండుంటే బాగుండేది ఈ మాట ఎలా అయిపోయిందంటే చంద్రుడికి ఒక నల్లమచ్చలాగా శ్రీహాన్కి నిన్న ఒక్కటే ఎపిసోడ్లో కొంచెం బ్యాడ్ అయిందని అనిపించింది అనకుండా ఉంటే బాగుండేదేమో అండ్ శ్రీహాన్ గురించి నేను నువ్వు ఆల్రెడీ టాపిక్ ఎత్తావు కాబట్టి గీతూ రాయల్తో లింక్ చేస్తాను ఇప్పుడు యాక్చువల్లీ గీతూ రాయల్ ఈజ్ ది స్ట్రాటజీ క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు అని చెప్పాలి ఎందుకంటే మనం అనుకుంటాం కదా ఇప్పుడు ప్లాన్ ఏ ఆలోచిస్తాము అది వర్కౌట్ అవ్వలేదంటే ప్లాన్ బి ప్లాన్ బి కూడా అవ్వలేదంటే ప్లాన్ సి అలా మైండ్లో స్టోర్ హౌస్ లాగా పెట్టుకొని ఉంటుందేమో గీతు ఫస్ట్ బొమ్మ రేవంత్ అంటే ఎక్కడైతే స్టోర్ రూమ్లో పెట్టాడో ఆ పెట్టిందో రాయల్ స్టోర్ రూమ్ నుంచి రేవంత్ తీసేసాడు కానీ రాయల్ బొమ్మ ఎలా పెట్టింది మొత్తం తన క్లోత్స్ బొమ్మకి సంబంధించినవన్నీ తీసేసి తన దగ్గర దాచుకొని బొమ్మ మాత్రమే పెట్టింది అంటే బొమ్మ కొట్టేసిన వాడికి అది రాయల్ బొమ్మ అవునా కాదా అని తెలిసే ఛాన్స్ లేదు పాయింట్ నెంబర్ వన్ సరే తెలిసింది పో అప్పుడేం చేసింది వేరే వాళ్ళ బొమ్మకి తన క్లోత్స్ బొమ్మ క్లోత్స్ వేసేసి ఇది నా బొమ్మే నా బొమ్మ మారలేదు పోలేదు అని చెప్పింది సరే అలా కూడా చేసింది పో పాయింట్ నెంబర్ బి అంటే ప్లాన్ బి కూడా వర్కౌట్ అయింది అనుకో ప్లాన్ సి ఏం చేస్తోంది అక్కడి దాకా వెళ్ళి శ్రీహాన్ వచ్చి నీకు తిక్క కుదిరిందా నీ తిక్క కుదిరిందా నా బొమ్మ కొట్టేసావు అందుకనే నీది కూడా నేను కొట్టేసా అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటే నేనే పంపించా నీకు తెలియట్లా నా విషయం అంటే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లోకి వెళ్తున్నా సరే తను అనుకున్న ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతున్నా సరే ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూసావు ఆ మనిషికి అదైతే మాత్రం నాకు టూ 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 గుడ్ గీతూ రాయల్ కనుక తను మాట్లాడే విధానం కానీ ఇతరులకి రెస్పెక్ట్ ఇచ్చే విధానాన్ని కానీ కొంచెం కరెక్ట్ చేసుకుంటే కనుక అల్టిమేట్గా షిల్గో హైట్స్ అని అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి బికాజ్ గేమ్ అయితే మాత్రం తనాడినంత బాగా ఎవరు ఆడట్లేదు ఇంట్లో ఇది మాత్రం ఫర్ష్ అనిపించింది నాకు నిన్న అండ్ కి సంబంధించి కి సంబంధించి ఇంకొక పాయింట్ చెప్పాలి బిగ్ బాస్ చాలా క్లియర్ గా చెప్పాడు దుస్తులలో బొమ్మని దాచుకోవడానికి వీల్లేదు అని శ్రీహాన్ దగ్గర ఆ విషయాన్ని నిజంగా మెచ్చుకోవాలి ఎందుకంటే గీతరాయలు పడుకున్నప్పుడు తన హుడిలో బొమ్మ పెట్టుకొని ఉంటుంది ఆల్మోస్ట్ ఈ టాస్క్ మొదలైనప్పటి నుంచి ఇంకా చెప్పాలంటే లాస్ట్ వీక్ నుంచి కూడా గేమ్లో ఆడ మగా తేడా లేదు ఏమన్నా చేసుకోండి అంటూ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే గీతూ ఆ వాల్యూస్కు కట్టుబడి ఇది నా సంస్కారం కాదు అని జిప్పు కూడా తీస్తాడు జిప్ తీసి ఇంకా అంతకు మించి లోపలికి ఐ మీన్ అంతకు మించి ప్రొసీడ్ అవ్వలేకపోతాడు శ్రీహాను సో ఆ విషయంలో శ్రీహాన్ వాల్యూస్ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చాయి అబౌట్ శ్రీహాన్ అండ్ గీతు రాయల్ యాక్చువల్లీ పాపం కుంటుకుంటూ రేవంత్ గీతు వెళ్ళి లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో వేయడం అనిపించింది నువ్వేమంటావ్ గణేష్ అక్కడ నిజంగా స్ట్రాటజీ అంటే ఎవరికి ఎట్లా చేయాలి ఎవరి గేమ్ ఎట్లా ఆడాలి ఎవరితో ఏ గేమ్ ఆడాలని చెప్పేసి బాగా స్మార్ట్ గా నాకు బిగ్ బాస్ హౌస్ లో బాగా కనిపిస్తుంది ఏంటంటే గీతూ రాయల్ వర్సెస్ మన రేవంత్ అనమాట రేవంత్ కూడా మార్నింగ్ యాక్చువల్గా గీతు వాళ్ళు ఏం చేసిందంటే అక్క నువ్వు ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి మన సీజన్లో కనుక వాడుకుంటూ ఉంటే చాలా బాగుండేది ఏంటంటే నైట్ పూట ఎప్పుడైతే మనకి బ్యాటరీలు మార్చడానికి టైం వస్తుందో ఆ టైంలో బ్యాటరీలు మార్చేసిన తర్వాత గీతూరాలు తన బొమ్మని వెనకాల పెట్టేసింది సో మనకి బేసిక్గా అంటే బ్యాటరీస్ మార్చేసుకున్న తర్వాత డోర్ లాక్ అయిపోద్ది స్టోర్ రూమ్ డోర్ అనమాట సో నైట్ అంటే ఆ స్టోర్ రూమ్లోకి ఎవరు వెళ్లరారు ఇంపాసిబుల్ సో గీటురాలు సార్ స్మార్ట్గా డోర్ అంటే ఫ్రిడ్జ్ వెనకాల బొమ్మ పెట్టేసింది నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే బ్యాటరీలు మార్చుకుంటున్న టైంలో మన రేవంత్ ఒక్కసారి మరి ఎక్కడ స్ట్రైక్ అయిందో ఏమో కానీ తెలియదు కానీ మనోడికి చాలా స్మార్ట్గా ఫ్రిడ్జ్ వెనకాల ఎత్తితే గీతురాయలు బొమ్మ అనిపించింది మనోడు కుంటుకుంటూ అయినా వెళ్ళి అక్కడ పెట్టేశాడు దీని ద్వారా నాకు అర్థమైందంటే గీతురాయలు ఆడిన ఆట అసలు ఏ బిగ్ బాస్లోనూ ఎవరికి అంత ఐడియా వచ్చి ఉండదేమో అనిపించిందక్క ఎందుకంటే ఆ స్టోర్ రూమ్ లాక్ అయిద్దని మనం లాక్ అయిపోతే హ్యాపీగా పడుకోవచ్చని ఇంత లాజిక్ ఎవరికి రాలేదక్క నాకు అది చూసిన తర్వాత అవును కదా ఈ లాజిక్ మన సీజన్లో బా వాడుంటే బాగుండేదేవో అనిపించిందక్క సో గీతరావు కానీ నువ్వు గుర్తుంచుకో స్టోర్ రూమ్ అనేది ఓన్లీ బ్యాటరీస్ కి సంబంధించే లాక్ అవ్వదు మధ్యలో ఏమన్నా గ్రాసరీస్ పంపించాలనుకున్నా బిగ్ బాస్ లేకపోతే మధ్యలో ఏమన్నా మెడిసిన్స్ పంపించాలనుకున్నా ఏదన్నా మనకి ఒక స్పెషల్ బిగ్ బాస్ ఏమైనా అప్పుడప్పుడు మధ్య మధ్యలో పంపిస్తూ ఉంటారు కదా కేక్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమన్నా వచ్చినా సరే ఓపెన్ అవుతుంది అంటే గీతూ గా ఆలోచించింది కానీ అదంతా సేఫ్ కాదు అని ఇక్కడ కనిపిస్తుందిగా ఇప్పటిదాకా దాకా ఎవరు ఆలోచించలేదు కానీ అలా ఆడడం వల్ల పడుతుంది అన్నది తెలిసిందిగా ఇప్పుడు కానీ తప్ప ఏంటి బిగ్ బాస్ ఆల్రెడీ పాడి కంప్లైంట్ చేస్తేవాడు కదా కానీ బిగ్ బాస్ ఏం రియాక్ట్ అవ్వలేదు కదా అంటే నువ్వు సరే నువ్వు ఆడిన తర్వాత స్ట్రాటజీ తప్పేం కాదు తప్పేం కాదు యాక్చువల్లీ నాకు చలాకీ చంటి ఆ మాట చెప్పినప్పుడు కూడా ఎంత కామెడీ అనిపించిందో గీదు తీసుకెళ్ళి దాన్ని స్టోర్ లో దాచినప్పుడు ఫ్రిజ్ వెనకాల బా ఏమన్నా బ్రెయిన్ అసలు అని అనిపించింది చలాకి చంటి ఒక మాట అంటాడు ఇంటి పరిసరాలు అంటే స్టోర్ రూమ్ కన్సిడరేషన్లోకి రాదు అని నాకు అర్థం కాదు మన ఇంట్లో డాబా మీదో లేకపోతే కిందో పార్కింగ్ దగ్గర లోనో ఏదో ఒక స్టోర్ రూమ్ పెట్టామనుకో అది మన ఇంటి కిందకు రాదా ఇల్లంతా తాళాలు వేసుకొని రూమ్ తాళాలు తీసి వెళ్ళిపోతాము ఏంటి నాకు ఎంత నవ్వు వచ్చిందో అరే ఇంత చిన్న చిన్న లాజిక్లు ఎట్లా మిస్ అవుతారు అవ్వ జనాలు అని అనిపించింది అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ వచ్చేసి అప్పుడప్పుడు అయినా సరే ఆడడానికి కష్టపడుతున్న ఇనయా గురించి నేను మాట్లాడి తీరాలి ఇక్కడ ఇనాయా ఫైమా అండ్ కీర్తి వీళ్ళ ముగ్గురికి మధ్యలో టాస్క్ జరిగింది ఈ ముగ్గురికి మధ్యలో జరిగిన ఈ టాస్క్లో డెఫినెట్లీ ఫైమా చేత్తో పుష్ చేయడం క్లియర్గా కళ్ళతో చూసిన వాళ్ళందరికీ కనిపిస్తుంది ఫర్ ష్యూర్ అనమాట సో రేవంత్ ఫైమాని యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పడం జరిగింది దాని తర్వాత ఫైమా పక్కకెళ్ళి ఏడ్చి మనసులో ఉన్నదంతా పెట్టుకొని ఇప్పుడు చూపిస్తావా అంటూ కొంచెం ఎమోషనల్ డ్రామా ప్లే చేసింది కానీ వర్కౌట్ అవ్వదు ఎందుకంటే చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఫైమా మై ఈస్ పుషింగ్ విత్ అర్ హ్యాండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పుషింగ్ ఇట్ విత్ అర్ షీల్డ్ సో దిస్ కుడ్ నాట్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ పాయింట్ నెంబర్ వన్ అండ్ కమింగ్ టు పాయింట్ నెంబర్ టూ మిగిలిన ఇద్దరు ఇనాయా అండ్ కీర్తి యాక్చువల్లీ నాకు ఇనాయాని సపోర్ట్ చేయాలనిపిస్తుంది ఆ రింగ్ గేమ్లో ఆ సర్కిల్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది బిగ్ బాస్ ఏమి నేను బజర్ పెడతాను అప్పుడు స్టార్ట్ అవుతుంది నేను రిలుగు కొడతాను అప్పుడు ఎండ్ అవుతుంది ఏం చెప్పాల సో ఇట్ ఈస్ లైక్ ఆల్వేజ్ యు ఆర్ ఇన్ ఇన్ ద గేమ్ సో ఆ కాంటెక్స్ లో కీర్తి రెస్ట్ తీసుకోవడానికి కూర్చుంటే ఇన్ఐక్ ది ఛాన్స్ అండ్ పుష్ డర్ అవుట్ ద డజన్ మీన్ కీర్తిని బ్యాట్ స్టాప్ చేసిందని కానీ కీర్తి రెడీగా లేనప్పుడు ఇనయా పుష్ చేసిందని కానీ ఇట్ డజన్ మీన్ స్ట్రాటజీ 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 అని ఈ మధ్యలో స్ట్రాటజీ అన్న పదం తేగ ఎక్కువైపోతుంది కానీ అది స్ట్రాటజీ కాదు టైమ్లీ థింకింగ్ అనుకోవచ్చు సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆలోచించడం అని అనుకోవచ్చు పద పద పదాన్ని వాడడం తప్పైనప్పటికీ కూడా అంటే రైట్ పదమో కాదో మేబీ ఇనయా చాలా చేస్తే నాకు తెలియదు కానీ బట్ ఇనయా అయితే మాత్రం ఆ గేమ్ బాగా ఆడిందని చెప్పొచ్చు బికాజ్ అసలు రెస్ట్ తీసుకోకుండా ఎవరైతే రెడీగా అటాక్ చేయడానికి ఉన్నారో వాళ్ళని టెట్ ఫోర్ అట్ దోస్తూ షీ రియలీ ప్లేడ్ ఇట్ వెల్ అండ్ ఇనయ నేను ఫస్ట్ నుంచి ఇనయాలో అబ్జర్వ్ చేసింది ఇది అండ్ నిజంగా ఇనయాలో కూడా మన మార్పును గమనించాలి ఇనయా ఆడడానికి కానీ టాస్క్ చేయడానికి కానీ మిగిలిన చాలా మంది కంటేలా కాకుండా షీఈ్ డెఫినెట్లీ బీయింగ్ వెరీ 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 స్ట్రాంగ్ అండ్ ఇంట్రెస్టెడ్ ముందుకు వస్తోంది ఏదో ఒకటి చేయడానికి ఆన్ దట్ నాట్ నిన్న గేమ్ కూడా చాలా బాగానే ఆడింది అసలు మిగిలిన వాళ్ళు అయితే అసలు నాది కాదన్నట్టుగా కూర్చున్నారు కదా సో వాళ్ళందరికంటే ఈ నయా చాలా 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 బెటర్ కానీ ఇదే ఈ నిన్న రాజశేఖర్తో అదే మళ్ళీ ఆ స్కూప్ టాస్క్ ఉంది కదా ఐస్ క్రీమ్ టాస్క్ అందులో మాత్రం సరిగ్గా జడ్జ్మెంట్ ఇవ్వాల ప్రాబులీ ఇనయా అండ్ రాజశేఖర్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్ పట్ల కొంచెం ఎఫినిటీ ఏమన్నా చూపించిందేమో కానీ బిగ్ బాస్ అయితే దాన్ని ఏం తప్పు పట్టలేదు ఎందుకు అన్నది నాకు కూడా తెలియదు మేబీ బిగ్ బాస్ కూడా సంచాలక్ డెసిషన్ ఫైనల్ అన్న మాట మీదే స్టాండ్ అవుతాడేమో నిన్న ఇనయా వాస్ ది సంచాలక్ అనమాట క్యాప్టెన్సీ కంటెండర్ స్టాస్క్ కోసం ఎవరు అనేసి కాబట్టి వాళ్ళు రాజశేఖరు ఆ కోన్ మీద ఫోర్ స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ పెట్టినా సరే దట్ ఈస్ రాంగ్ అని చెప్పకుండా షీ జస్ట్ లెఫ్ట్ ఇట్ అవే మేబీ తను వేరే పనిలో ఉందో గా వదిలేసిందో మనకు తెలియదు కానీ సంచాలకగా తన డెసిషన్ మేకింగ్ రాంగ్ అయినప్పటికీ కూడా ఆట ఆడే విధానంలో మాత్రం వీ షుడ్ అప్రిషియేట్ హర్ ఎఫర్ట్స్ సో ఇనయ్యా ఇస్ డెఫినెట్లీ నిన్న వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మనము ఫైమా గురించి మాట్లాడుకోవాలి యాజ్ ఎ సెడ్ ఫైమా నిన్న ఎడవడం నాకు అస్సలు నచ్చలేదు ఎందుకబ్బా కళ్ళతో చూసాం కదా తన అందరినీ చేత దోసింది షిజ్ డిస్క్వాలిఫైడ్ సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట అండ్ నెక్స్ట్ ఈ వారం ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో గణేష్ నిజంగా ఈ వీక్ మనం చూసుకుంటే అభినేశ్రీ అట్ సేమ్ షాలి అండ్ అర్జున్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు చాలా డేంజర్ జోన్ లో ఉన్నారని అనిపించింది ఎందుకంటే నిన్న రాత్రి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ వరకు అయితే అర్జున్ కళ్యాణ్ లీస్ట్ లో ఉన్నాడు మార్నింగ్ కనుక మనం అన్అిషియల్ పోల్స్ చెక్ చేస్తే అర్జున్ కళ్యాణ్ పైకి వెళ్ళాడు అంటే నెక్స్ట్ పొజిషన్ వెళ్ళాడు శ్రీ కిందకి వచ్చేసింది అన్నమాట ఈ వీక్ లో శ్రీ పెర్ఫార్మెన్స్ అసలు ఎక్కడ అంత హైలైట్గా కనిపించలేదు ఎక్కడ తను తీసుకోవాలి కన్సిడర్ చేయాలన్న రేంజ్లో లేదు సో అందుకని నాకు అనిపిస్తుంది అంటే నా సిక్స్ సెన్త్కి అనిపిస్తుంది ఏంటంటే మేబీ ఈ ఈ వీక్లో అభినయ్ శ్రీ కనుక హెల్మెట్ అవుతుందేమో అనిపించింది ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే చూడాలి ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎవరి ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నా వరకు అయితే ఈ వీక్ మేబీ అభినయ్ శ్రీ అని అనిపిస్తుంది రాజశేఖర్ అయితే నిన్న టాస్క్ వల్ల చాలా సేఫ్ అయ్యాడు అట్ ద సేమ్ టైమ్ షాల్ని కూడా అంత డేంజర్ జోన్ లో లేదు ఎందుకంటే మనోడు కూడా నిన్న టాస్క్ లో ఆడాడు కాస్త కోస్తా ఏదో ఒకటి ఆ స్కూపుల విషయంలో అయినా చూస్తాం విషయంలో అయినా కాస్త మాట్లాడుతాం విషయంలో అయినా మనోడు కొంచెం అప్గ్రేడ్ అయ్యాడు కాబట్టి సో అందుకని మనోడికి అట్ ద సేమ్ టైం రాజశేఖర్ డేంజర్ జోన్ లో లేరు ఓన్లీ అభినయ స్ట్రీ అని చెప్పేసి నా అభిప్రాయం ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నిన్న రాజశేఖర్ టాస్క్ ఆడేటప్పుడు ఆదిరెడ్డి దగ్గరికి వెళ్ళి బొమ్మ కొట్టేసే టైంలో కూడా ట్రై చేశాడు అట్లీస్ట్ కొట్టేసినప్పుడు ఆదిరెడ్డి గబుకున్న నిద్ర లేచి ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు బాడీ మాత్రం రాజశేఖర్ దగ్గర తల మాత్రం ఆదిరెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఏ అని ఆదిరెడ్డి అరిస్తే టక్కని ఇచ్చేస్తాడు సారీ అండి సారీ అండి అని క్యూట్ క్యూట్గా ఉంది ఎక్స్ప్రెషన్ అంటే రాజశేఖర్ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాడు గేమ్ ఆడడానికి మిడ్ నైట్ లేచాడు కదిలాడు వెళ్ళాడు దాచాడు ఆడాడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి రాజశేఖర్ కూడా ఆడడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి కొద్ద గొప్ప బెటర్ పొజిషన్లో ఉన్నాడు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అభినయశ్రీ ఈజ్ ఇన్ ది డేంజర్ జోన్ అని నేను అనుకోవచ్చు డేంజర్ అంటే ఇంకొక కంటెస్టెంట్ గురించి కూడా మాట్లాడాలి డేంజర్ అంటే ఎలిమినేట్ అయ్యే డేంజర్ కాదు కాకపోతే బాలాదిత్య గురించి మాట్లాడాలి ఎందుకంటే మన నిన్నటి నుంచి నేను చెప్తున్నట్టుగా రేలంగి మామయ్య పాత్ర కరెక్ట్ బాలాదిత్య పోషిస్తున్నాడు కాబట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు గుర్తుందా నీకు నిన్న కూడా నేను ఇదే చెప్పాను మావయ్య డైలాగ్ ఉంది కదా నాకు వస్తాడు బాలాదిత్య ఏంటంటే అందరి దగ్గర మంచిగా ఉండాలి మంచితనం కోసం అనో లేకపోతే అతను నేచర్ అదో నాకు తెలియదు కానీ డే బై డే డే బై డే ఊర్లో ఏమైనా గొడవలు అయితే మనం పంచాయితీకి వెళ్ళి వెళ్లి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఆ గొడవను రిజాల్వ్ చేసుకున్నట్టు మేబీ బికాస్ ఈజ్ ది క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ అనుకోవచ్చు వాట్ ఎవర్ బీ ఇట్ ఇస్ బట్ అందరికి ఒక కార్నర్ ఏంటంటే బాలాదిత్య డెసిషన్ చేస్తే ఇంకా అది ఫైనల్ అన్నట్టు సో బాలాదిత్య చేసిన ఈ డెసిషన్ మేకింగ్లోనే ఇప్పుడు బొక్క బోర్లో పడుతున్నాయి ఆల్రెడీ నిన్న రెండు ఇన్స్టెన్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాం అండ్ మొన్న రెండు ఇన్స్టెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం నిన్న కూడా గీతూ బొమ్మ రేవంత్ ఎప్పుడైతే లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో పెట్టడం జరుగుతుందో గీతూ వచ్చి బాలాదిత్యాన్ని కన్విన్స్ చేసి బాలాదిత్య బొమ్మ తీసుకొని తను దాచిన డ్రెస్ని ఆ బొమ్మకి వేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల బాలాదిత్య గీత చెప్పిన మాటకి వినడం వల్ల బాలాదిత్యాకి అది చాలా మైనస్ అయింది ఎందుకనంటే ఇప్పుడు నువ్వు ఉన్నావనుకో ఆర్ ఎగ్ ఎగ్జాంపుల్ ఇంకొక పర్సన్ ఉన్నారనుకో వాళ్ళకి వేరే వాళ్ళ డ్రెస్ వేయడం వల్ల వాళ్ళు టోటల్గా వేరే పర్సన్ అయిపోరు కదా వాళ్ళ ఒరిజినాలిటీ ఇదే శ్రీ సత్య కానీ మిగిలిన హౌస్మేట్స్ కానీ ఇంట్లో నిన్న ఇదే పాయింట్ ఎట్టడం వల్ల తిరిగి మళ్ళీ బాలాదిత్య ఆ డెసిషన్ని తను వెనక్కి తీసుకోవడం జరిగింది ఈ మధ్య బాలాదిత్య కంటిన్యూస్గా తను చెప్పిన మాట మీద స్టాండ్ అవ్వకుండా తన డెసిషన్ మీద ఫర్మ్నెస్ కోల్పోతున్నాడేమో అనిపించింది ఎవరు ఏం చెప్తే అది దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తలూపి ఆ టైంకి ఓకే అని అంటే పాపం కన్ఫ్యూజ్ అవుతున్నాడు అందరినీ మంచిగానే చూస్తున్నాడు కదా సో తను ఇందులో ఏదన్నా కుళ్ళు కుతంత్రాలు దాగుంటాయేమో అన్న యాంగిల్లో ఆలోచించలేకపోతున్నాడేమో అనిపిస్తోంది ఫస్ట్ పాయింట్ నాకు అండ్ ఇంకొకటి ఎవరికి లొంగని గీతూ రాయల్ బాలాదిత్యకి మాత్రం వద్దమ్మా నా బొమ్మ ఇచ్చేసి అడ్రస్ ఇచ్చేసి అన్న వెంటనే ఒప్పేసుకుంటుంది రాయల్ సో ఎవరిని ఖేర్ చేరి రాయల్ బాలాదిత్య మంచితనానికి బాలాదిత్య కోసం బాలాదిత్య చెప్పిన మాటల్ని వింటోందేమో అని ఒక పాయింట్ అయితే నాకు అర్థమైంది నిన్న ఎపిసోడ్ చూసిందట ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ కాబట్టి ఇక్కడ మంచి చెడ్డ ఏది లేదు టాస్క్ గెలవాలి అది కూడా వాల్యూస్తో కూడిన గెలుపు కావాలి ఇదే జనాలు చూస్తారు గెలిచినా గెలవకపోయినా ఎంత ఎఫర్ట్స్ పెట్టాము ఏ మాట మీద ఉంచినామని సో బాలాదిత్య ఈ మంచి అన్న మార్కుల కోసం డెసిషన్ మేకింగ్ మీద కరెక్ట్ గా ఉండి ఫర్మ్ డెసిషన్ తీసుకోగలిగితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది గణేష్ అక్క నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఒక వండర్ఫుల్ విషయం ఏంటంటే కుక్కలు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హౌస్ లో అంటే రేవంటు అర్జున్ కళ్యాణ్ అట్ ద సేమ్ టైం చంటి వీళ్ళు ముగ్గురు కూడా హ్యాపీగా నిద్రపోయారనమాట దాని తర్వాత కుక్కలు బాగా అరిచవచ్చి అంటాం అంటే ఒక విధంగా ఫస్ట్ టైం వాళ్ళు పాపం రిలాక్సేషన్ టైంలో కుక్కలు మొరిగినాయో అనిపించింది సో అన్న కొంచెం ఏంటంటే ఆ టైంలో పక్కనే అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా స్పందించలేదు రెస్పాండ్ అవ్వలేదు అర నిద్రపోకుండా అని కూడా అనిపించింది తెలుసా అందరూ కలిసి చంటిని పడుకున్నారు పడుకున్నారు అని అంటారు అక్కడ వరకు బాగానే ఉంది యాక్చువల్లీ అర్జున్ కళ్యాణ్ మొహం అంత తెలియలేదు పడుకున్నట్టు చంటి మాత్రం అప్పుడే కళ్ళు లేచి నిద్ర లేచినట్టుగా తెలిసింది రేవంత్ అయితే మాత్రం ఆ ఏం లేదు పక్క నుంచి ఇదిగో ఇట్లాగా తల మీద ఇట్లా కొడుతున్నాడు నేనేం పడుకోలేదు నేనేం పడుకోలేదు అన్న వెంటనే ఎవరైనా సమ్మగా జో కొడుతున్నప్పుడు నిద్రపోతే ఆ నాకు తెలిసింది తెలిసింది అని ఎంత కవర్ చేసుకున్నాడో వెంటనే రేవంత్ ఆ మాట అన్న వెంటనే నాకు కవర్ స్టార్ కవర్ స్టార్ అన్న పాట పాడాలనిపించింది ఎగ్జాక్ట్లీ సో అయితే నిన్న ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నారో ఏమేం చేశారో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు హై టైమ్ క్యాప్టెన్సీ కంటెండర్స్ లో ఎవరెవరు ఉన్నారు ఎవరు క్యాప్టెన్ కాబోతున్నారు అని తెలుసుకోవడానికి ఇనయ ఆర్జే సూర్య రాజశేఖర్ అండ్ ఇంకొక ఫోర్త్ కంటెండర్ గా చంటి ఉన్నారు సో నేనైతే యాజ్ అ గర్ల్ ఇనయ గెలిస్తే బాగుండు ద ఫస్ట్ ఫీమేల్ క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ అని వెయిట్ చేస్తున్నాను కానీ చూడాలి ముగ్గురు జెంట్స్ ఒక ఫీమేలు బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇస్తాడో ఏం జరుగుతుందో చూడాలి అటు అబ్బాయిలతో పోటీ పడే విషయమైనా కానీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మద్దతు కూడగట్టుకోవాలి అంటూ ఏదైనా టాస్క్ ఇచ్చినా కానీ ఇనయాకి ఆ యాంగిల్లో చూస్తే కొంచెం సపోర్ట్ తగ్గుతుందని అనిపిస్తోంది ఆ మాటకు వస్తే రాజశేఖర్కి కూడా తగ్గుతుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇనయా అండ్ రాజశేఖర్ వీళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా టాస్క్ ఆడతారా క్యాప్టెన్సీని సాక్రిఫైస్ చేస్తారా చూడాల్సి ఉంటుంది అది కూడా కట్ చేస్తే చలాకీ చంటి అండ్ ఆర్జే సూర్య ఫ్రెండ్స్ ఇనయా అండ్ రాజశేఖర్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలో ఇప్పుడు బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ పెడతాడు అన్నది నిజంగా చూడాలి ఎవరైతే క్యాప్టెన్ అవుతారు ఎవరికి సపోర్ట్ వస్తుంది ఎవరు ఇదంతా మనం టాస్క్ తెలిస్తే డిస్కస్ చేయలేం బట్ చూద్దాం ఫ్రెండ్స్ మధ్యలో క్యాప్టెన్సీ టాస్క్ ఎలా ఉండబోతుందో చూడాలంటే కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది ఎపిసోడ్ అన్ని పాయింట్స్ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి బిఫోర్ వీ క్లోజ్ అంటే మనం రెవ్యూ ఇవ్వడం అంటే ఊరికి చెప్పట్లు కొట్టడమో లేకపోతే తిట్టడమో కాదు ఏది బాగుందో అది చెప్పాలి ఏది బాగాలేదో అది చెప్పాలి నిన్న ఎపిసోడ్ మొత్తానికి నాకు కొంచెం ఓవర్ గా ఏమనిపించిందో తెలుసా బొమ్మల్ని రిటర్న్ ఇచ్చేసేటప్పుడు ఆరోహి చేసిన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా అబ్బా ఏంటిది అనిపించింది నాకైతే యాజ్ ఆడియన్స్ చూడ్డానికి అవసరమా ఇది టాస్కా లేకపోతే నిజంగా సొంత బిడ్డనేమన్నా ఇచ్చేస్తున్నారా అంత కనెక్షన్స్ వస్తాయి ఏవో అబ్బా నాకైతే అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంతంత ఓవర్ ఎమోషన్స్ ఇవ్వడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఎనీవేస్ దట్స్ ఆల్ ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ రెవ్యూ రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ ఎవరో మాట్లాడుకుందాం స్టేట్ యూత్